సో ఎందుకు అంటే ఒక ముస్లింకి రంజాన్ మాసం అనేది చాలా పవిత్రమైనది అంటారు ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు ఈ మాసాన్ని మీరు అంటే పవిత్రమైనది అని కాదు ఉత్తమమైనది అంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది ప్రాధాన్యత విషయం చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది ఎందుకు అంటే దేవుడు మానవాళికి మార్గదర్శకం చూపించడం కోసం అంటే డూస్ అండ్ డోంట్స్ చెప్పడానికి ఎలా బతకాలి ఎలా బతకూడదో చెప్పడానికి జీవన విధానాన్ని తెలియచేయడానికి ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు ఈ ఖురాన్ గ్రంథం అవతరించింది ఈ రంజాన్ నెలలో చూడండి రంజాన్ అంటేంటి అదొక నెల పేరు ఉదాహరణకి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ డిసెంబర్ వరకు పన్నెండు నెలలు ఉన్నాయి కదా అలాగే మార్గశిరము చైతన్ ఇప్పుడు తెలుగు ఉగాది మొదటి నెల ఉంది అవునా దీంట్లో తొమ్మిది నెల మార్గశిరం ఉంది అలాగే ఇస్లామిక్ నెలలో మొదటి నెల మొహర్రం అయితే తొమ్మిదో నెల పేరు రంజాన్ ఈ తొమ్మిదవ నెలలో అంటే ఇంగ్లీష్లో సెప్టెంబర్ అనుకోండి లేకపోతే మార్గశిరం అనుకోండి ఇస్లామిక్ నెల తొమ్మిదో నెల పేరు రంజాన్ ఈ రంజాన్ నెలలో హురాన్ అనేది అవతరించిన నెల హురాన్ అవతరింప చేయబడిన నెల కాబట్టి ఈ అవతరించింది కాబట్టి ఇది అవతరించడం వల్లనే మానవులకి వారి హక్కులంటూ తెలిసాయి దీని ద్వారానే దేవుని గుర్తించగలిగాము దీని ద్వారానే జీవన విధానం వచ్చింది కాబట్టి దీనికి కృతజ్ఞతగా ఉపవాసాలు పాటించండి అని దేవుడు ఆజ్ఞాపించాడు అంటే ఎవరైతే ఖురాన్ని పొందారో ఎవరైతే ఖురాన్ని విశ్వసించారో వారు దానికి కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉపవాసాలు పాటించమని చెప్పారు ఎందుకు ఉపవాసాలు అంటే ఈ ఉపవాసం వల్ల ఈ నిష్టగా ఉండడం వల్ల మీలో భయభక్తులు జనిస్తాయి అంటే ఒక మనిషి భయభక్తులతో ఎలా ఉండాలి నిష్టగా ఎలా ఉండాలి డిసిప్లైన్డ్ లైఫ్ ఎలా రావాలి అన్నది వస్తుంది దీని ద్వారా ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ అనుకోవచ్చు రంజాన్లో ఒక థర్టీ డేస్ వరకు ఉపవాసం నిష్టగా కంట్రోలింగ్లో ఉన్నప్పుడు ఒక మనిషి దాని యొక్క ఇంపాక్ట్ మిగిలిన థర్టీన్ మంత్స్ కూడా ఉండాలి ట్రైనింగ్ యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది కాబట్టి మళ్ళీ సంవత్సరంలో రంజాన్ వస్తుంది అంటే రంజాన్ అనేది కంపల్సరీ అంటే ఒక ముస్లిం మీద ఐదు ఫర్జ్లు ఉన్నాయి ఫర్జ్ అంటే విధిగా చేయవలసిన పనులు తప్పకుండా చేయవలసిన పనులు ఫర్జ్ అంటారు డ్యూటీస్ అంటారు మొదటిది ఏంటిదంటే కలిమా షహద అంటే అషద్ ఉల్లాహ ఇల్లాహిల్లా వాషద్ ఉన్న మహమ్మద్ అబ్దూ రసూరు నేను సాక్ష్యం చెప్తున్నాను ఒక సృష్టికర్తను అల్లా తప్ప ఇంకెవరు ఆరాధనకారు ఉండేవరని ప్రవక్త మొహమ్మద్ సల్స్ చివరి ప్రవక్త అని దీనికి సంబంధించినటువంటి సాక్ష్యం ప్రజలకు తెలియచేయడం మొదటిది రెండోది ప్రతిరోజు ఐదు పట సృష్టికర్తన దేవుణ్ణి ఆరాధించడం నమాజ్ అంటాము మూడోది రంజాన్ నెలలో ముప్పై రోజులు ఉపవాసం ఉండడము ఆ తర్వాత నాలుగోది ఏంటంటే తను సంపాదించిన డబ్బులో తను సేవింగ్ చేసుకున్న డబ్బులో రెండున్నర శాతము జకాద్గా పేదవాళ్ళకి ఇవ్వడము జకాత్ చెల్లించడము ఇది తప్పకుండా విధి ఐదోది తనకు స్తోమతుంటే ఖచ్చితంగా హజ్ యాత్ర చేయడము ఈ ఐదు ఫరజులలో రంజాన్ అనేది ఉపవాసంగా ఉంది దీనివల్ల లాభాలు ఏంటంటే ఒక మనిషి కంట్రోలింగ్ పవర్ వస్తుంది నిష్ఠగా ఉంటాడు భయభక్తులు జరిస్తాయి డిసిప్లిన్ లైఫ్లో వస్తుంది కాబట్టి ఇది డ్యూటీ తప్పకుండా చేయాలి కూడా ప్రతి ముస్లిం ఉంటారు రంజాన్లో అంటే ఇంత కఠినంగా ఉంటారు మీరు అంటే లైక్ సూర్యోదయం కాకముందు నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇంత కఠినంగా ఉపవాసం చేస్తారు ఇదంతా మీకు కూడా ఉందా ఇంత కఠినంగా చేయాల్సిందే అని చెప్పి కఠినము అని కాదు ఇక్కడ ఏంటంటే ఉపవాసం ఉండని వాళ్ళ వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళని చూస్తే ఎంత కష్టమో అనిపిస్తుంది యాక్చువల్గా ఇది మొత్తం మైండ్ సెట్ గేమ్ ఆలోచన విధానము నార్మల్ రోజుల్లో ఒక పూట అన్నం దొరకపోతే ఆకలి 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 అంటాము ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి వేదు ఎందుకంటే ఆలోచన విధానం అది ఇక్కడ విషయం ఏంటంటే ఉపవాసం అంటే చాలామంది అనుకునేది ఏంటంటే సూర్యుడు ఉదయించక ముందు నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఏమీ తినకుండా తాక్కుండా ఉండడమే ఉపవాసం అనుకుంటారు అంతే కదా వాస్తవానికి తినకుండా తాక్కుండా ఉండడమే ఉపవాసం అది మాత్రమే కాదు ఈ సమయంలో ఉపవాసం ఏదైతే ఉన్నారో మీరు దుర్భాష రాకూడదు దుర్భాషలాగకూడదు ఆడకూడదు అశ్లీల కార్యాలు వెళ్ళకూడదు అశ్లీల పనులు చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు ఎవరితో గొడవ పడకూడదు అంటే మీరు తప్పుడు విషయాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే ఒక ఇబ్బంది పదిలించే పనులు చేయకూడదు ఇదంతా కూడా ఒక ట్రైనింగ్ అనమాట ఉదాహరణ నేను ఉన్నాను ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను అంటే ఏం తినకుండా తాకుండా ఉన్నాను కోపం వస్తే ఎవరితో గొడవ పడ్డాను ఏదో తప్పుడు పనులు చేశాను అబద్ధాలు ఆడేస్తున్నాను అంటే నేను ఉపవాసం ఉన్నట్లు కాదంట నేను ఆకలితో దాహంతో ఉన్నాను అని అర్థం ఆకలితో తప్పులతో ఉండడం కాదు దేవుడికి కావాల్సింది దేవుడికి కావాల్సింది నిష్టగా ఉండడము అంటే కంట్రోలింగ్లో ఉండడం తప్పుని తప్పుగా భావించి ఉండడము ఇప్పుడు ఉదాహరణకి భోజనం చేయడం తప్పేం కాదుగా నీళ్లు తాగడం తప్పేం కాదు కదా మంచి నుంచే నువ్వు ఆగుతున్నప్పుడు చెడు చెడు నుండి నువ్వు ఆగలేవా దేవుడి కోసము నీళ్లు తాగడం నుంచి ఆగుతున్నావు మరి తప్పు పని నుంచి నువ్వు ఆగలేవా ఇది కౌన్సిలింగ్ అనమాట అంటే మనిషిని తయారు చేయడం కోసం ఉంది కాబట్టి ఈ నిష్టగా చాలా ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి మనం కమిట్ అవుతామో ఉండాలి అనుకుంటామో ఉంటాము దాన్ని చూడండి ఎవరు చూస్తున్నారు ఇప్పుడు ఎవరు చూడము నేను తా నీళ్ళు నీళ్ళు తాగొచ్చు కదా ఎవరు చూడము ఏమైనా తినేయచ్చు కదా బాగా ఆకలి అవుతుంటే దహం వేస్తుంటే కానీ దేవుడు చూ చూస్తున్నాడు అన్న భావన మనిషిలోకి వస్తే ఎవరూ చూడట్లేదని దొంగతనం చేయడు ఎవడూ చూడట్లేదని వ్యభిచారం చేయడు ఎవడో చూడట్లేదని మోసమో చేయడు దేవుడు చూస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడ ఉపవాసం వల్ల ఇదే అసలు ఇంటెన్షన్ అనమాట బిజినెస్ భారంగా మారిపోయిందా బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకు బిజినెస్ మీ మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని త్రీ అవర్స్ ఆన్లైన్ వర్క్ షాప్ త్రీ థౌజండ్ రూపీస్ అనే ఈ వర్క్ కేవలం మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మీరు మీ లైఫ్ లో ఏదో సాధించాలన్న కష్టం ఉన్నారా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా జీవితం ఇలా ఉండకూడదు జీవితం మారాలి మార్చుకోవాలి అనే ఆలోచనలో మీరు త్రీ అవర్స్ ఆన్లైన్ వర్క్ షాప్ డిజైన్ యువర్ సక్సెస్ అనే వర్క్ షాప్ రూపీస్ కి కానీ కేవలం నైన్టీ నైన్ రూపీస్ కి మాత్రమే ఈ వర్క్ షాప్ ఇప్పుడు మీకోసం అందుబాటులో ఉంది